హలో గైస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ విజయ్ వికి ఫ్రమ్ మారేడుమిల్లి సో ఈరోజు అయితే మనం మారేడుమిల్లిలోని మన్యం వ్యూ పాయింట్ అని ఉంటుంది ఇక్కడ పక్కన మన్యం వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ వ్యూని కవర్ చేసేసుకొని మన నెక్స్ట్ టైం అని ఉంటే అమృతధార వాటర్ ఫాల్స్ అని ఉంటుంది చాలా ఫేమస్ ఇది కూడా మొన్న నిన్న మీకు ఫస్ట్ బ్లాగ్ చూసి ఉంటారు నిన్న మొన్న నచ్చి ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ అండ్ అమృతధార వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ మన మారేడుమిల్లిలో చాలా ఫేమస్ ఫాల్స్ అన్నట్టువి సో ఇప్పుడైతే మనం మన్యం వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉంటుందో చూసి అక్కడ అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ కూడా చూసేసి ఈ వీడియోని ఇంకేమైనా పక్క పక్కన ఇంకా చిన్న ఏమైనా లొకేషన్స్ ఉంటే అవి కూడా ఇందులో యాడ్ చేద్దాం అంతే ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మన్యం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం అక్కడ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన్యం వ్యూ పాయింట్ అయితే బట్ ఇప్పుడైతే మొత్తం ఫుల్ ఎండ్ ఉంది ఇప్పుడు ఆ వ్యూ కూడా అంత పర్ఫెక్టే లేదు మనం రిటర్న్ అయ్యేటప్పుడైతే తీసుకుందాం ఇది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనమైతే అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం అండ్ ఇప్పుడు మన్యం వ్యూ పాయింట్ అని ఉంది కదా బట్ అది ఇప్పుడు మొత్తం ఎండ్ ఉంది మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం ఈవినింగ్ అయితే అనుకుంటా అప్పుడైతే తీసుకుందాం మంచిగా అక్కడ కాసేపు ఇప్పుడైతే అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి ఒకరికి 50 రూపాయలు ఇది అమృతధార వాటర్ ఫాల్స్ ఒకరికి 50 రూపీస్ ఇట్లా వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపించట్లేదు అంటే బాగానే దూరం నడవాలనుకుంటా మనం ఇది ఎక్కేటప్పుడు అలసిపోతే కూర్చోడానికి అయితే మొత్తం బెంచ్లు ఏర్పాటు చేసినారు మంచిగా మంచిగా కూర్చోవచ్చు మనం ఇప్పుడు మనం పోతేటప్పుడు పోతున్నామా అని మళ్ళీ ఎక్కేటప్పుడు కష్టమవుతుంది సో అప్పుడు మంచిగా అట్లా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ నుండి నిలబడుతుంది వాటర్ సౌండ్ అయితే ఓ మొత్తం కిందికి వెళ్ళాలా ఇది అవును ఇది ఎట్లుంటుంది అంటే అన్నీ కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది అన్ని వాటర్ ఫాల్స్ అయితే మనం వెళ్ళాలంటే కొండర పైకి ఎక్కాల్సి ఉంటుంది బట్ ఇది మాత్రం మొత్తం కిందికి వెళ్ళాలి ఇట్లా మెట్లు ఉన్నాయి కదా ఇట్లా నడుచుకుంటే వెళ్ళాలి సౌండ్ వినబడుతుందా మీకు ఏమో ఇక్కడైతే మాకు క్లారిటీ వినబడుతుంది ఇట్లా బాగానే దూరం ఉంటుందట నేను చూసిన ఇది కొంచెం నడవాల్సింది అయితే బాగానే ఉంటుంది చూడండి అక్కడ కనబడుతుంది ఇంకా ఇది అంతా తిరిగి వెళ్ళాలి అక్కడుంది వచ్చేసిన ఫ్రెండ్స్ మనమైతే దగ్గర రాక అంత ఇక్కడ వరకే ఉన్నాయి మెట్లు అయితే మళ్ళీ ఇక్కడ నుండి అట్లా జస్ట్ అక్కడికి వెళ్తే కనబడుతుంది అండ్ ఇటు ఇంకొక రూట్ ఉంది ఇటు కూడా మన వ్యూ ఉంటుంది కావచ్చు ఒకసారి మనం ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇటు వెళ్ళి చూద్దాం మేము రూట్ ఉంటుందా లేకుంటే వెళ్ళి మన ఇక్కడ లోకల్ వాళ్ళ ఎటన్నా వెళ్ళడానికి చేసుకున్నారో రూట్ తెలియదు అని చూద్దాం ఒకసారి కనుక్కుందాం ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఇదే ఫ్రెండ్స్ మన అమృతధార వాటర్ ఫాల్స్ అయితే దగ్గర నుండి వచ్చినాం ఇప్పుడు ఇక మొత్తం అక్కడికి వెళ్తుంది అక్కడ కావాలంటే అక్కడ ఎంతసేపు అంటే ఆ వాటర్ ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు ఏమో ఎందుకంటే అక్కడ బండ అడ్డం ఉంది కదా ఎంత ఫ్లో వచ్చినా కూడా అక్కడ ఏం కాదు ఇక్కడ నుండి జారుకుంటూ కూడా రావచ్చు కావాలంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా జారుకుంటూ కూడా రావచ్చు ఇది బాగుంది కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే బెటర్ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి వ్యూ అయితే అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉంది ఆడ కూడా కాసేపు కూర్చోవచ్చు కావాలంటే మళ్ళీ కింద ఉన్నట్టుంది అది బాగా కింద పడిపోతున్నాయి అక్కడ చూడండి ఓకే ఇదైతే కొంచెం బాగుంది అమృతధార వాటర్ ఫాల్స్ అయితే బెటర్ అయ్యింది మారేడుమిల్లి వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయమని చెప్తాను నేనైతే నాకైతే నచ్చింది ఇది ఒక్కడైతే బాగుంది కట్ట చూసుకోండి మొత్తం ముయ్యాలు లేకుండా దాన్ని పట్టుకొని ఊగులాడచ్చు ఆ బండి ఎక్కి దాన్ని పట్టుకొని ఇటు ఊగచ్చు గట్టినే ఉంటాయి ఏం ఊడిపోవు ఇవి ఇవన్నిటికీ ఫ్లో తక్కువ ఉంటుంది బట్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఫ్లో తక్కువ ఉండి అంత బాగా అనిపించట్లేదు అని మనకి ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వస్తే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతారు కాసేపు ఇట్లనే పెడతా ఫ్రేమ్ చూడండి మొత్తం ఒకసారి ఇక్కడ చూడండి ఏదో విగ్రహం ఉన్నట్టుంది ఇక్కడ మనకైతే చూపిస్తే ఏదో ఇట్లా చిక్కినట్టుంది కదా
ఏదో నంది ఆ పోతి అర్థమైతే ఏదో మొత్తానికి అయితే అక్కడ ఏదో ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం చెక్కినట్టుంది. మొత్తం నీళ్ళ ఎనీ టైం వాటర్లోనే ఉంటుంది. నంది కావచ్చు నాకు తెలిసి అయితే నందిలానే ఉంది. అదైతే ఫ్రెండ్స్ మీకైతే ఇందాక చెప్పినా కదా ఒకసారి ఇటు కూడా వెళ్ళి ట్రై చేద్దామని. సరే వెళ్ళైతే చూసేసేద్దాం. ఇదే రూట్ ఉంది బట్ ఏముంటుందో అక్కడ ఏముండదు. ఇది మనకి వాటర్ఫాల్ కొంచెం కనిపించినా కూడా సెట్టు. చూడండి ఇక్కడ మళ్ళీ అయితే మనకి మెట్లు వచ్చేసినాయి. అంటే ఉంటుంది ఇటు మంచిగా కనిపిస్తే కావచ్చు మళ్ళీ మెట్లు ఉన్నాయంటే. ఇక్కడ మొత్తం అడవి ఫ్రెండ్స్ అంతా మొత్తం అడవే. ఇటైతే ఒక చిన్న రూట్ ఉంది. ఇది మరి ఇది ఎందుకుండో రూట్ తెలియదు. ఇటైతే ఎవ్వ రావట్లేదు. ఇటైతే అటు ఇక్కడ కనబడుతున్నట్టుంది కొంచెం. అయితే చూద్దాం ఇక్కడ వచ్చి కొంచెం ఇటు రూట్ ఉంది ట్రై చేద్దామని వచ్చేసిన ఒక్క నచ్చిన ఎవ్వరలేరు. పోయి చూద్దాం అక్కడ లాస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం కనిపిస్తే ఉందాం లేకుండా మళ్ళీ రిటర్న్ అయిపోదాం. గాయ్స్ ఇక్కడికి వచ్చినకైతే కొంచెం అట్లా కనిపిస్తుంది. ఇట్లా వచ్చిన ఒక 800 మీటర్స్ 700 మీటర్స్ 600 మీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చిన ఇక్కడ దాకా ఒక 600 మీటర్స్ వచ్చిన ఎవ్వరు లేరు. ఇక్కడైతే మొత్తం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఈ యొక్క వ్యూ కోసం. అండ్ ఇట్లా అక్కడ కూడా కొంచెం ఉంది. మొత్తం కప్పు పోయింది అక్కడ చూడండి. మొత్తం కప్పు పోయింది చెట్లతోటి. అందులోకి అటు సైడ్ వెళ్తున్నాయి వాటర్ అంతా. మొత్తం అక్కడికి పోతే చీకటి ఉంది. అంటే నేను బోల్ ఎక్కడ కనబడుతుంది కదా మొత్తం అడి మధ్యలోకి వెళ్ళిపోతుంది అదంతా. ఇది కూడా కొంచెం వ్యూ బాగానే ఉంది ఇక్కడ నుండి కూడా వెళ్ళచ్చు. ఇట్లా చిన్న ఇట్లా దారి ఉన్నాయి. ఇట్లా చెక్కిన దారులు కొంచెం మనిషి కాళ్ళు వేసుకుంటా మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్ళచ్చు అక్కడికి కూడా. ఇది ఒక్కటైతే ఉంది మీకు ఎంత దూరం వచ్చినందుకైతే కనిపించింది మొత్తానికి. మొత్తం అడవి ఈ అడవి ఫీల్ అడవిలు ఉంటే ఆ ఫీలే వేరు. మళ్ళా పైకి ఎక్కాలి ఇప్పుడు చాలా దూరం ఎక్కాలి. అంతే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ నుండి అయితే ఇదే ఒకసారి ఫైనల్ చేసేసుకోండి. మీరు వస్తే మాత్రం ఇటు కూడా ఒకసారి అండి. ఇట్లా అది మాత్రం నాకు వేరే అనిపిస్తుంది. అక్కడ మొత్తం గృహలా ఉంది. అంతే ఇంకెప్పుడు మళ్ళీ నేను అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు అక్కడ నుండి కూడా ఒక వాటర్ఫాల్ ఉంది అక్కడ కలుస్తున్నాయి. అక్కడ కనబడుతుందా ఇక్కడ మీకు జూమ్ చేసి చూపెడతా. ఇక్కడ కొంచెం ఏర్పడుతుంది కదా ఈడ ఈడ ఇక్కడ అట్లకెళ్ళి కూడా ఒకటి వాటర్ ఫాల్స్ ఉంది అనిపిస్తుందిగా. అది వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కలిస్తే మళ్ళీ అవి రెండే ఒక్కటి అయిపోయి అట్లా వెళ్తున్నాయి ఆ గృహలోకి వెళ్తున్నాయి. మనం కొంచెం అక్కడికి మెల్ల నడుచుకుంటూ ఇట్లా అక్కడ వరకు వెళ్తే అది కూడా కనిపిస్తే కావచ్చు కానీ బట్ అవసరం లేదు. ఇప్పటికే చాలా దూరం వచ్చినాం. అటు రూట్ కూడా కరెక్ట్ లేదు. అంటే అట్లకెళ్ళి ఒకటి ఇట్లకి రెండు వచ్చి అక్కడ కలిసి అటు వెళ్ళిపోతున్నాయి. ఫైనల్గా అయితే లాస్ట్ సార్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఏంటి అమృతధార వాటర్ ఫాల్స్ని అయితే లాస్ట్ టైం చూసుకోండి. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇంకా పైకి చాలా ఎక్కాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు దిగినాం ఏం రాలే కానీ ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చేసరికి చెప్పిన ఇందాక పోయినా అక్కడ వ్యూకి అయితే ఇక్కడికి వచ్చేసరికే ఘోరం అయిపోయింది. ఇక కాసేపు చూస్తున్నా ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నా. ఇంకా దానికన్నా డబుల్ వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్ళాలంటే. మళ్ళీ వెళ్దాం. ఇక లాస్ట్ టైం అయితే ఒకసారి చూసేసుకోండి. ఇటు వస్తే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి బాగుంది. మారేడుమల్లి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంకా మనం వెళ్ళి పైకి అయితే వెళ్దాం. ఇంకా అంతే ఫ్రెండ్స్ అమృతధార వాటర్ ఫాల్స్ అయితే ఓకే బాగానే ఉంది. మీరు ఇటు మారేడుమల్లి వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే అక్కడ మన్యం వ్యూ పాయింట్ అని ఇందాక చూపెట్టిన కదా ఇక్కడ ఎండ్ ఉందని. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే. కొంచెం ఇంకా కూడా ఎండనే ఉంది అయినా పర్లేదు కొంచెం వెళ్ళేసరి కొంచెం తగ్గుతుంది. వెళ్ళి అక్కడ మన్యం వ్యూ పాయింట్ అయితే కవర్ చేసేసుకుందాం ఎలా ఉంటుందని. మొత్తం అక్కడికి వెళ్ళి వ్యూ చూద్దాం. ఓకే పదండి ఇంక వెళ్దాం. ఇదే గాయస్ మన్యం వ్యూ పాయింట్ అయితే. అండ్ ఇటు ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి అది మారేడుమల్లి ఉంటుంది. ఇది భద్రాచలం టు మా రాజమండ్రి రోడ్డు. ఇప్పుడు అయితే ఆల్రెడీ క్లోజ్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఇట్లా సైడ్కి ఉంటాయి కదా ఇవన్నీ తీసేసినారు. అటు పడితే కథమే ఇంకా అంటే అదేం లేదు ఇట్లా ఉంటూ కావచ్చు కానీ బట్ ఇప్పుడు తీసేసినారు. ఇది మాత్రం బాగుంది ఇక్కడ నుండి.